హలో మాస్టర్స్, ఈరోజు మనం సంకల్పశక్తి అనే పుస్తకం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పుస్తకాన్ని రచించింది డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మనం పుస్తకంలోకి ముందుకు వెళితే, సంకల్పశక్తి అన్నది జీవితంలో అత్యంత మౌలికమైన విషయం. మనిషి తన సంకల్పశక్తితోనే సృష్టికర్తగా విరాజిల్లి ఉన్నాడు. మనిషే కాదు, ఏ ప్రాణి అయినా సరే తన సంకల్పశక్తితోనే కర్తగా సృష్టికర్తగా విరాజిల్లి ఉంది. ఇందులోని మొదటి అంశం, మనమంతా సృష్టికర్తలం. ప్రతి ప్రాణి కూడాను ఒకనొక సృష్టికర్త, క్రియేటర్. ప్రస్తుతం నేను ఈ పదాలను సృష్టిస్తున్నాను. ఏ విధంగా? నా యొక్క ధ్యాసను కేంద్రీకృతం చేసి, ఏకీకృతం చేసి. నేను ఈ యొక్క సంకల్పశక్తి అన్న అంశం మీద విస్తారంగా తెలిపేందుకు ఆ యొక్క సృష్టిని సృష్టించడానికి ప్రస్తుతం సృష్టికర్తగా వ్యవహరిస్తున్నాను. సృష్టి అనేది ధ్యాసతో సృష్టింపబడుతుంది, మరింత ధ్యాసతో ముందుకు తీసుకెళ్లబడుతుంది. ఆ ధ్యాస అనేది తీసివేసినప్పుడు ఆ యొక్క సృష్టి లయమవుతుంది. ధ్యాస ద్వారా సృష్టి, ధ్యాస ద్వారా స్థితి. ధ్యాసను ఉపసంహారం చేసినప్పుడు అది లయం. ధ్యాసధార, ప్రతి ప్రాణి యొక్క మౌలికమైన ప్రకృతి ధ్యాసధార. ఆ ధ్యాసధార ఎటువైపు ప్రసరింపబడితే అటువైపు సృష్టి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ ధ్యాసధార అన్నది ఎంతసేపు ఉంటే ఆ యొక్క దృష్టికోణంలో అంతసేపు అక్కడ స్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ధ్యాసధార ఉపసంహారం చేయబడుతుందో అంతవరకు ఆ ధ్యాస ద్వారా అక్కడ సృష్టింపబడిన సృష్టి ఇక లయం చెందుతుంది. మనం ఇంకొక అంశంలోకి వెళితే, ధ్యాస ద్వారా సృష్టి. సృష్టి స్థితి లయం. మిత్రులారా, ధ్యాస ద్వారా సృష్టి, ధ్యాస ద్వారా స్థితి, ధ్యాస ఉపసంహారం ద్వారా లయం. కనుక ఈరోజు ఈ యొక్క సంకల్పశక్తి అంటే ధ్యాసధారను పటిష్టం చేసే విధానం గురించి విస్తారంగా తెలుసుకుంటున్నా. మన జీవితంలో ప్రతీదీ మనకై మనం సృష్టించుకొని మనకు ఇష్టం వచ్చినంతసేపు దాన్ని స్థితిలో ఉంచుకొని మరి పరిణామక్రమంలో మన ఇష్టం తీరినప్పుడు దాన్ని లయం చేస్తుంటాం, మన ధ్యాసధారను ఉపసంహారం చేసుకోవటం ద్వారా. కనుక ఈ సృష్టి స్థితి లయల వెనకాతల ఉన్న ఈ యొక్క తెర వెనుక భాగవతమే ధ్యాస శాస్త్రం. మరి మన మరుసటి అంశం, ధ్యాస శాస్త్రం. శ్వాస శాస్త్రమే ధ్యాస శాస్త్రం, ధ్యాస శాస్త్రమే సృష్టి శాస్త్రం. సంగీతం మీద ధ్యాస మనకు ఉంటే ఆ సంగీతం అక్కడ సృష్టించబడుతుంది. ధ్యానం మీద ధ్యాస ఉంటే ధ్యానం అక్కడ సృష్టింపబడుతుంది. ఇల్లు కట్టడం మీద మనకు ధ్యాస ఉంటే ఇల్లు సృష్టింపబడుతుంది. పెళ్లి చేసుకోవాలి అని ధ్యాస మనకు ఉంటే అక్కడ కళ్యాణం సృష్టింపబడుతుంది. పిల్లలు కావాలి అన్న ధ్యాస ఉంటే మనకు పిల్లలు సృష్టింపబడతారు. ఇక వద్దు అనుకున్నప్పుడు, ఈ జీవితం నాకు వద్దు అనుకున్నప్పుడు, ఆ ధ్యాసను ఉపసంహారం చేసినప్పుడు రోడ్డు మీద పోతూ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది, చనిపోతాం. ఎందుకు వచ్చిందిరా దేవుడా ఈ జీవితం, బాగాలేదు నాకు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతే బాగుండు అని మనం ధ్యాసను మార్చుకున్నప్పుడు అప్పుడేమవుతుందంటే యాక్సిడెంట్స్ అవుతాయి. లేకపోతే శరీరంలో ఏదో ఒక క్యాన్సర్ వస్తుంది, ఒక లివర్, ప్యాంక్రియాస్, ఏదో ఒకటి దెబ్బతింటుంది. దానికి కారణం మన ధ్యాసను ఉపసంహారం చేసుకోవటమే. జీవితం యొక్క మాధుర్యం పట్ల ధ్యాసను ఉపసంహారం చేసుకున్నప్పుడు జీవితం నిష్క్రమిస్తుంది, దేహ జీవితం నిష్క్రమిస్తుంది. ఎవరైతే జీవితం యొక్క మాధుర్యం పట్ల వికల్పరహితంగా సంకల్ప ధ్యాసధారణం ఉంచుతారో అక్కడ ఆ జీవితానికే ఆ దేహావత్ జీవితానికే శరీరవత్ జీవితానికే అంతముండదు. మన మరుసటి అంశం, సంకల్పశక్తి. ఈరోజు ఈ యొక్క సంకల్పశక్తి అన్న ఈ యొక్క అంశం గురించి విస్తారంగా తెలుసుకుందాం. ఇంగ్లీషు భాషలో దీన్ని ఇంటెంట్ అంటారు. సంకల్పశక్తి అంటే ది పవర్ ఆఫ్ ఇంటెంట్ అన్నమాట. పవర్ అంటే శక్తి, సంకల్పం అంటే ఇంటెంట్.
ది పవర్ ఆఫ్ ఇంటెంట్ అంటే సంకల్పశక్తి. మీరు కార్లోస్ కాస్టనెడా పుస్తకాలు చదివితే అక్కడ విశేషంగా ఈ యొక్క ఇంటెంట్ అన్నది, దాని యొక్క విశ్వరూపం అన్నది మహావిశేషంగా చూస్తారు. ఎవరైతే ఇంగ్లీషు వచ్చినా కూడా కార్లోస్ కాస్టనెడా పుస్తకాలు చదవరో వారి బ్రతుకులు మదనష్టపు బ్రతుకులు. ఇంగ్లీషు వచ్చిన ప్రతివాడు ఆ యొక్క పుస్తకాలు చదివి తీరవలే. అక్కడ ఈ ఇంటెంట్, ది పవర్ ఆఫ్ ఇంటెంట్ అన్నది దాని యొక్క విశ్వరూపాన్ని సందర్శిస్తారు. దీనినే పవర్ ఆఫ్ ఇంటెంట్నే సంకల్పశక్తి అంటాం. ఒక పని చేస్తాం అనుకున్నప్పుడు వెంటనే రెండు ఆలోచనలు, నేనేం చేస్తాను, నా వల్ల అవుతుంది ఏమిటి అన్న ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనలను ఏమంటామంటే వికల్పం అంటాం. సంకల్పశక్తి అంటే పాజిటివ్ థాట్, వికల్పం అంటే నెగటివ్ థాట్, అంటే నకారాత్మక ఆలోచనలు, నా వల్ల కాదు అన్న ఆలోచనలు. నా వల్ల అవుతుంది, నేను చేస్తాను అన్న ఆలోచనలని సంకల్పాలు అంటాం. నా వల్ల ఏమవుతుందిలే, ఈ ప్రపంచం నేను చెప్పినట్లు వింటుందా, నా తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది, మానవుడు ఒకటి తలిస్తే దైవం వేరొకటి తలుస్తాడు కదా, ఒకటి అలాంటి ఆలోచనలు వికల్పాలు అంటాం. మానవుడు జీవితాన్ని తనకు తానుగా నరక ప్రాయం చేసుకుంటున్నాడు, నరక భాజనం చేసుకుంటున్నాడు. తన యొక్క విశేష వికల్ప శక్తి ద్వారా సర్వం నిర్వీర్యం చేసుకుంటున్నాడు. తన శరీరాన్ని, జీవితంలోని మధురిమని అంతా పోగొట్టుకుంటున్నాడు. జీవితంలోని మకరందాన్ని శాంతం పోగొట్టుకుంటున్నాడు. జీవితంలో విషాదాల్ని చిలికించుకుంటున్నాడు తన యొక్క వికల్ప శక్తి ద్వారా. నిర్వీర్య భావనలే వికల్ప తాండవం. ప్రతిదానికి అడుగు అడుగున నా వల్ల ఏమవుతుందిలే, నా మాట ఎవరు వింటారులే, నేను నీచుడిని కదా, నేను అల్పుడిని కదా, ఎందుకు పనికిరాని వాణ్ణి కదా, చూసారా ది ట్రెమెండస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క మానవ జీవితం దుర్భరం కావటానికి, రోగగ్రస్తం కావటానికి, విషాదపూరితం కావటానికి కారణం మన యొక్క విస్తారమైన వికల్ప తాండవమే. మన దౌర్భాగ్యాన్ని, మన దరిద్రాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. దానికి సృష్టికర్తలం మనమే. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ ఆల్ ది టైమ్, నాట్ సమ్ ఆఫ్ ది టైమ్, ఆల్ ది టైమ్, ఇన్ ఆల్ ది సిచ్యుయేషన్స్, నాట్ ఇన్ సమ్ సిచ్యుయేషన్స్. మన వాస్తవికతలను మనమే సృష్టించుకుంటున్నాం. అన్ని పరిస్థితులలోనూ మనం అనుభవిస్తున్నదంతా మనం సృష్టించుకున్నదే. మనం సృష్టించుకున్నదే మనం ఎప్పటికప్పుడు మనం అనుభవిస్తున్నది. ఏది మనం మనకై సృష్టించుకోమో అది మనం అనుభవించం. ఈ యొక్క సృష్టి అంటే క్రియేటివిటీ. ఇది మన ధ్యాసలోంచి, మన సంకల్పంలోంచి ఉద్భవిస్తుంది. ఇప్పుడు ఈ క్షణంలో నా ధ్యాస అంతా అందరికీ ధ్యాస గురించి చెప్పాలని కనుక చెప్తున్నాను. చూసారా, ఇది సృష్టించబడుతోంది. ఇప్పుడు ఈ క్షణంలో ఈ సృష్టి కార్యక్రమం జరుగుతోంది కనుక ఈ విధంగా నేను దానికి నిశ్చయించుకున్నాను కనుక ఆ నిర్ణయం నేను తీసుకున్నాను. ఈ నిర్ణయం నేను తీసుకుని ఉండకపోతే ఈ మాటలు ప్రస్తుతం రికార్డ్ అయ్యేవా? ఈ రికార్డ్ అవుతున్న మాటలు మీరు మటుకు వింటుండేవారా? ఏదీ జరగదు, ప్రతీదీ అంతే. నాకు వంకాయ కూర అంటే ఇష్టం. నేను బజారుకి వెళ్ళి వంకాయలు కొనుక్కుంటాను, ఇంటికి వచ్చి కడుక్కుంటాను, తరుక్కుంటాను, చక్కగా వండుకుంటాను, తింటాను. నేను వండుకున్నదే నాకు లభిస్తుంది. పక్కింటికి వెళ్ళి తినాలి అని అనుకుంటాను, వాళ్ళ ఇంటికి వెళతాను, వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది నేను తింటాను. కనుక ఆ పక్కింటికి వెళ్ళడం అనేది పక్కింటికి వెళ్ళాలి అన్న ఆ యొక్క థాట్ మీద ఆధారపడి ఉంటుంది. తదుపరి అంశం వింత కలయిక. మనిషి అన్నవాడు సంకల్పం అథవా వికల్పం, ఈ రెంటి వింత కలయిక, వింత సమ్మేళన. ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు వేసేట్టు. ఒక సంకల్పానికి రెండు వికల్పాలు జోడు అయి ప్రతి మనిషి యొక్క జీవితం చిన్న భిన్నమై, అస్తవ్యస్తమై, శోకసహితమై, జీవితమే దుర్భరం అన్న నిర్వచనానికి తీసుకొచ్చేటట్లు చేస్తుంది. మౌలికంగా జీవితం అనేది దుర్భరం కాదు, మానవుని యొక్క ధ్యాస దుర్భరంగా ఉంది. జీవితం అన్నది ధ్యాసకు దర్పణం.
మన ధ్యాస ఎలాంటిదిగా ఉంటుందో మన జీవితం అలాంటిదిగా ఉంటుంది. మన యొక్క ధ్యాస సరికానిదైతే మన జీవితం సరికానిది. మన ధ్యాస సరి అయినది అయితే మన జీవితం సరి అయినది. జీవితం అన్నది ధ్యాస యొక్క దర్పణం, ప్రతిరూపం. ఎలాంటి జీవితం నాకుంటుంది అంటే ఎలాంటి ధ్యాస నా లోపల ఉంది. చూసారా మన తదుపరి అంశం, నా దగ్గర సత్తా ఉంది. ఉదాహరణకు అటల్ బిహారీ వాజ్పేయి గారినే తీసుకుందాం. 40 సంవత్సరాల క్రిందట ఆయన మాట్లాడుతున్నప్పుడు, అదే ఇతనే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఏదో ఒకరోజు భారతదేశానికి అనిపించింది. అందరికీ అనిపించింది, నాకు ఒక్కడికే కాదు. ఎందుకంటే అతనికి కూడాను నేను ప్రైమ్ మినిస్టర్ని కావాలి, నా దగ్గర అంత సత్తా ఉంది, ఈ భారతదేశానికి నేను ప్రైమ్ మినిస్టర్ను కావాలి అనిపించింది. అఖండమైన సంకల్ప శక్తి ఉన్నది ఆయన దగ్గర, అందుకే అయ్యాడు. ఆ రోజుల్లో ఒక్కడే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మరి ఈరోజు భారతదేశాన్ని పాలించింది బీజేపీ, అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఎలా అయ్యాడు? పెద్ద మేరు పర్వతం లాంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొన్నాడు. ఇదేమైనా సామాన్యమైన విషయమా? ఎంతటి అచంచలమైన సంకల్పశక్తి, వికల్పరహితమైన సంకల్పశక్తి ఆయన దగ్గర ఉన్నదో. కనుకనే ప్రధానమంత్రి అయ్యాడు మన భారతదేశానికి. మన తదుపరి అంశం క్విట్ ఇండియా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, గాంధీజీ గారికి ఎంతటి సంకల్పశక్తి ఉంది? మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రవి అస్తమించని ఆ యొక్క సామ్రాజ్యాన్ని అస్తమింపచేశాడు. ఎంతటి సంకల్పశక్తి ఉంటే అది సాధ్యం? క్విట్ ఇండియా, భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయారు, తప్పలేదు వాళ్ళకి. అంటే ఎంతటి అఖండమైన సంకల్పశక్తి, వికల్పరహితమైన సంకల్పశక్తి ఉంటే అది సాధ్యమైంది? నా ప్రాణాలు పోవుగాక నువ్వు మటుకు నా దేశాన్ని నుంచి వెళ్ళు, నా ప్రాణాలకు నేను చింతించడం లేదు, నువ్వు ఇక్కడున్నావే అని చింతిస్తున్నాను అన్నాడు. మరుసటి అంశం స్త్రీ శక్తి. మదర్ తెరిస్సాకి ఎంతటి సంకల్పశక్తి ఉందో, దీన జనోద్ధరణకు ఏ విధంగా నడుం బిగించింది, ఒక స్త్రీ ఎలా నడుం బిగించింది, మరి ఎంతటి సంకల్పశక్తి ఉంటే అది సాధ్యమయ్యింది? మేరీ క్యూరీ ఆ యొక్క ఒక క్రొత్త ఎలిమెంట్ యురేనియం అన్నది కనిపెట్టడానికి తను ముందుకొచ్చింది. ఇక్కడ ఏదో క్రొత్తది ఉంది, ఇక్కడ నేను దాన్ని వెతికి తీయాలి అని తన జీవితమంతా ప్రయోగాలు చేసి ప్రాణాలను ఫణంగా పెట్టి కనుక్కుంది మేడం క్యూరీ. ఎంతటి సంకల్పశక్తో కదా. మన తదుపరి అంశం కొలంబస్. కొలంబస్, మరి అతను ఒక చిన్న పడవ మీద అట్లాంటిక్ మహాసముద్రాన్ని లంఘించాడు, అమెరికాను దర్శించాడు. ఎంతటి సంకల్పశక్తో. ఏమాత్రమైనా ఒక్క వికల్పం వచ్చి ఉంటే బుడుంగుమని ఆ పడవ మునిగిపోయి ఉండేది. కొందరి జీవితాలు అస్తవ్యస్తంగాను, మరికొందరి జీవితాలు సఫలంగాను, విజయవంతంగాను ఎందుకున్నాయి? ఒకరి జీవితం అశాంతిమయంగా, ఇంకొకరి జీవితం శాంతిమయంగా ఎందుకుంది? వారి వారి ధ్యాసలకు అనుగుణంగా వారి వారి జీవితాలు. ధ్యాసను మారిస్తే జీవిత దిశ మారుతుంది, దశ మారుతుంది. ధ్యాస దశను మార్చవలే. ధ్యాస దిశ సత్యవంతంగా ఉండవలే. ధ్యాస దశ మరి పటిష్టంగా ఉండవలే. మన తదుపరి అంశం పరస్పర విరుద్ధ సంకల్పాలు. ఎవరైతే పరస్పరం విరుద్ధమైన సంకల్పాలు చేస్తారో మళ్ళీ జీవితం అస్తవ్యస్తం అవుతుంది. నేను ప్రైమ్ మినిస్టర్ను కావాలి, నేను బుద్ధుడిగా కూడా కావాలి, రెండు పరస్పరం విరుద్ధం. ఎలా కుదురుతాయి? నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయితే బుద్ధుడి గురించి ఆలోచించడం మర్చిపోవాలి, బుద్ధుడిగా కావాలంటే ప్రైమ్ మినిస్టర్గా ఆలోచించడం మర్చిపోవాలి. రెండూ పరస్పరం విరుద్ధం. కనుక జీవితంలో పరస్పర విరుద్ధమైన సంకల్పాలు ఉండరాదు. ఎప్పుడైతే పరస్పర విరుద్ధమైన సంకల్పాలు మన మనస్సులో ఉంటాయో ఏమీ చెయ్యలేం. ఎక్కడున్న గొంగళి అక్కడే ఉంటుంది. ఈ నా జీవితం సంగీతానికే, ఈ నా జీవితం పాలిటిక్స్కే, ఈ నా జీవితం బుద్ధత్వానికే, ఈ నా జీవితం పైసలు సంపాదించడానికే, ఏదో ఒకటి ధ్యేయంగా పెట్టుకోవాలి, అప్పుడు అది అవుతుంది. 2-3 లక్ష్యాలు పెట్టుకుంటే అంతా కలగా పులగమై ఏదీ సాధించం.
ఎన్నో జీవితాలు ఉన్నాయి, అంత తొందరేలా? ఒక్కొక్క జీవితం ఒక్కొక్క దానికి అంకితం చేయవలే. దీనిని ఏమంటారంటే సంకల్ప శుద్ధి అంటాం. ప్రతి మానవుడికి అన్నీ కావాలి. వాడికి పెళ్ళాం కావాలి, పెళ్ళాం వద్దు, సన్యాసం కావాలి, సంసారం కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, మళ్ళీ దుఃఖదాహిత్యము కావాలి. మన తదుపరి అంశం, అన్నీ వస్తాయి. పేరు ప్రతిష్టలు కావాలంటే దుఃఖదాహిత్యం ఎలా వస్తుంది? కానీ అన్నీ వస్తాయి, దానికి మార్గం ఉంది. అయితే వాడు అఖండమైన ధ్యానయోగి అయి ఉండాలి, అఖండమైన జ్ఞానయోగి అయి ఉండాలి. అప్పుడు అన్నీ సంకల్పాలే ఉంటాయి, అప్పుడు పరస్పరం విరుద్ధాలైన సంకల్పాలే లేవు. కానీ ఎక్కడైతే ధ్యానం, జ్ఞానం, ఆధ్యాత్మికత అన్నవి ఐక్యమవుతాయో, ఐక్యమై ఉన్నాయో, అక్కడ ఏక సంకల్పం, ఏక దిశ ఉండవలే. దీనినే సంకల్పశుద్ధి అంటాం. సంకల్పశుద్ధి ద్వారానే సంకల్ప సిద్ధి. ఉదాహరణకు, నా పేరు సుభాష్ పత్రి. నేను ఏ సంకల్పం పెట్టుకున్నాను? ఈ ఆంధ్ర రాష్ట్రం ధ్యానాంధ్రప్రదేశ్ కావలే. 2004 కల్లా ఈ భారతదేశం ధ్యాన భారతం కావలే. 2008 కల్లా ఈ జగత్తు ధ్యాన జగత్తు కావలే. 2012 కల్లా నాకు నా పెళ్ళం ఏమైనా పర్వాలేదు, నా కూతుళ్ళు ఇద్దరు ఏమైనా పర్వాలేదు, ఈ రికార్డింగ్ చేస్తున్న సంజయ్ ఏమైనా పర్వాలేదు, ఒక సంజయ్ పోతే ఇంకొక 10 మంది సంజయ్లు వస్తారు, ఎవరేమైనా కానీ నా యొక్క లక్ష్యం మీదే నాకు దృష్టి, ఇంకోటేది నాకు ఆనదు, అంటే ఇంకేదైనా పర్వాలేదు, నాకు ఇదొక్కటే కావాలి అన్నప్పుడు చూసారా, అదే అవుతుంది. దీనినే సంకల్పశుద్ధి అంటాం. మన తదుపరి అంశం సంకల్పశుద్ధి. ప్రతి మనిషి కూడాను తన లక్ష్యాలను తాను నెరవేర్చుకోవాలంటే సంకల్పశుద్ధి, ఏక సంకల్పం అన్నది తప్పనిసరి. జీవితం ఒక్కటే అనుకున్నప్పుడు వాడికి అన్నీ కావాలి. మరి దానితో పరస్పర విరుద్ధాలైన అనేక సంకల్పాలతో ఏదీ చేయకుండా నిశ్చేష్టుడై ఉంటాడు సగటు మానవుడు. కానీ ఆధ్యాత్మికతను సంతరించుకున్న మానవుడు అనేక జన్మలు ఉన్నాయి అని, తాను శాశ్వతంగా ఉండే ప్రాణి అని తెలుసుకొని ఉన్న జీవిత సమయంలో ఉన్న శరీరంలో ఏక సంకల్పాన్ని ప్రతిష్ఠించుకొని అఖండమైన సంకల్పశుద్ధితో తన సంకల్పాన్ని అలవోకగా విజయపదం వైపు నడిపించుకుంటాడు. ఎప్పుడైతే మనం ఏక సంకల్పాన్ని విజయపదం వైపు నడిపించుతామో అప్పుడు మిగతా కోరికలన్నీ, మిగతా సంకల్పాలన్నీ తమకు తామే నెరవేరుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈరోజు మనం విస్తారంగా సంకల్పశక్తి అన్న అంశం గురించి తెలుసుకుంటున్నాం. శుద్ధ సంకల్పాలు అన్న పసిడిపైడులో వికల్పాలు అనే కలుపు మొక్కలు లేకపోవడం అన్నది సంకల్పశుద్ధి. వికల్పంలో కూడుకొని ఉంటే సంకల్పం అశుద్ధం, అది జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. శుద్ధ సంకల్పం అన్నది మాత్రమే జీవితాన్ని సరైన పదంలో, కోరుకున్న పదాలో నడిపిస్తుంది. మన మరుసటి అంశం సంకల్పశుద్ధి ద్వారా సంకల్పశక్తి. ఎక్కడ ఒక సంకల్పానికి 2-3 వికల్పాలు జోడు అవుతాయో అక్కడ ఆ సంకల్పానికి శక్తి ఉండదు, నిర్వీర్యంగా అది ఉంటుంది. సంకల్పానికి శక్తి కావాలంటే సంకల్పశుద్ధి ఉండవలే, అంటే వికల్పాలు ఉండరాదు, జీవితాన్ని ఏకపందాలో నడిపించవలే. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి సంగీతం తప్ప వేరే అక్కర్లేదు. బిస్మిల్లా ఖాన్కు, పండిత బసరాజ్కు, షమ్మంగుండి శ్రీనివాస్ అయ్యర్కు, వీరందరికీ సంగీతం తప్పే వేరే ఏది అక్కర్లేదు. సంగీతం సాధించుకున్నారు, సంగీతం ద్వారా సకల ప్రపంచాన్ని జయించారు, సకల ప్రపంచం వారి పాదాలకు మోకరిల్లింది. చూసారా? మరొక ఉదాహరణకు గవాస్కర్ను తీసుకుందాం. ఆయన తన ఏక ధ్యాసధారతో ప్రపంచంలో మేటి క్రికెటర్ అయ్యాడు, ప్రపంచమంతా అతనికి దాసోహం అయ్యింది. చూసారా? మిగతా కోరికలన్నీ ఒకే కోరిక ద్వారా తీర్చుకున్నాడు. డబ్బు కావాలి, క్రికెట్ ద్వారా అతనికి డబ్బు వచ్చింది. పేరు కావాలి, క్రికెట్ ద్వారా అతనికి పేరు వచ్చింది. సంఘంలో గౌరవం కావాలి, క్రికెట్ ద్వారా సంఘంలో గౌరవం కూడా వచ్చింది. అంటే తాను క్రికెట్కు అంకితమైనప్పుడు తాను కోరుకున్న మిగతావన్నీ కూడాను తన ఒళ్ళోకి తమకు తాముగా వచ్చి పడ్డాయి. డబ్బు కావాలని, పేరు ప్రతిష్టలు కావాలని, సంఘంలో గౌరవం కావాలని ఎవరికి ఉండదు? అందరికీ ఉంటాయి. కానీ అతను గవాస్కర్, సునీల్ గవాస్కర్ వాటన్నిటినీ ప్రక్కన పెట్టి
క్రికెట్ మీద ధ్యాసను ఉంచాడు. బంతిని బ్యాట్తో కొట్టడం మీద తన ధ్యాసను కేంద్రీకృతం చేశాడు. అతనికి కావాల్సింది అదే, ప్రతి బాల్ను నేను బ్యాట్తో ఎలా కొట్టాలి, వికెట్ పోకుండా ఎలా సంరక్షించుకోవాలి అన్న దాని మీద కేంద్రీకృతం చేశాడు. తన ధ్యాస దారిను వికల్పరహితంగా సంకల్ప సహితంగా మరి ప్రపంచంలో మేటి క్రికెటర్ అయ్యాడు. నెంబర్ వన్ బ్యాట్స్మెన్ అయ్యాడు, కెప్టెన్ అయ్యాడు. ఎన్ని సెంచరీలు చేశాడో, ఎన్ని వేల రన్స్ కొట్టాడో. మన తదుపరి అంశం, ప్రపంచాన్ని జయించారు. బిస్మిల్లా ఖాన్ స్వరాల మీద, గవాస్కర్ మరి ఆ యొక్క క్రికెట్ మీద ధ్యాస పెట్టి ప్రపంచాన్ని జయించారు. అటల్ బిహారీ వాజ్పేయి పాలిటిక్స్ మీద ధ్యాస పెట్టి ప్రపంచాన్ని జయించాడు. ఏదో ఒక వస్తువు మీద పూర్తి శ్రద్ధను ఏకాగ్రతను కేంద్రీకృతం చేస్తే మిగతా వాటన్నిటినీ ప్రక్కకు పెట్టేసి అప్పుడు ఈ ఒక్కటి పూర్తిగా ఫలించి తద్వారా మిగతావన్నీ వచ్చి పడతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి మనిషి కూడాను నిర్ణయించుకునవలే నేను ఈ జీవితంలో ఏమి చేయవలే. ఉదాహరణకు ఒక వేప చెట్టు ఉందనుకుందాం. వేప చెట్టు వేప పువ్వులనే పుష్పిస్తుంది, వేప పళ్ళనే ఫలిస్తుంది. రకరకాల పువ్వులు రకరకాల పళ్ళు ఒకే చెట్టు మీద వస్తాయా ఏంటి? రావు. కనుక ఒక విత్తనం ఒక చెట్టు ఒక రీతిలోనే ఉంటాయి. మన జీవితం కూడా ఒకే రీతిలో ఉండవలే. ఏదో ఒక రీతిని ఎంచుకుని ఆ రీతికి మనం జీవితాన్ని అంకితం చేయవలే. సితారు వాయిస్తాం, ఇక జీవితం అంతా సితారే. తబలా వాయిస్తాం, జీవితం అంతా తబలాయే. ఫుట్బాల్ ఆడతాం, ఇక జీవితం అంతా ఫుట్బాలే. ధ్యానం నేర్పిస్తాం, ఇక జీవితం అంతా ధ్యానం నేర్పించవలే. దానికే మనం అంకితం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు ధ్యానం చేయడానికి కాదు, ధ్యానం చేయించడానికి అంకితమైన వారు. అనేక జన్మలలో ఎంతో ధ్యానానికి అంకితమై ఈ జన్మలో ధ్యాన ప్రచారానికి అంకితం చేసుకుని పుట్టినవారు. మరి ఆ సంకల్పంతో పుట్టినవారు గుర్తుంచుకోండి, ప్రతి ప్రాణి కూడాను ప్రతి మానవుడు కూడాను పుట్టే ముందర అఖండమైన సంకల్పశుద్ధి ఉంటుంది. ఇక్కడకు వచ్చిన తర్వాత మళ్ళీ అంతా పోతుంది. పుట్టక ముందు అందరికీ 100% సరైన సంకల్పశుద్ధి ఉంటుంది. నేను ఈ జన్మలోనైనా ఈ పని చేయవాలి అని పుడతాడు. వచ్చిన తర్వాత ప్రక్కవాణ్ణి చూసి, వీణ్ణి చూసి, ఆ ఇంటి వాణ్ణి చూసి, ఈ ఇంటి వాణ్ణి చూసి, అరే నాకన్నా వారి జీవితమే బాగుందే, నాకన్నా వీరి జీవితమే బాగుందే, వారికి ఏసీ కారుందే, ఇలా ఇక్కడికి వచ్చి ఇదంతా గందరగోళం. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు, నక్కను చూసి పులి తన వాతలు తీసేసినట్లు అలా తయారవుతున్నాయి అందరి జీవితాలు. మన తదుపరి అంశం పూర్తి అవగాహన. మై డియర్ ఫ్రెండ్స్, మనిషికి ఈ యొక్క సంకల్ప శక్తి ద్వారా సంకల్ప సిద్ధి చేకూరాలంటే సంకల్పశుద్ధి ఉండాలి. సంకల్పశుద్ధి అంటే నేను ఏం చేయాలి ఈ వర్తమాన జీవితంలో అనే పూర్తి అవగాహన. ఉదాహరణకు కర్ణుడు ఉన్నాడు, అతనికి మిత్రత్వమే కావాలి, దానమే కావాలి. మిత్రత్వానికి ప్రాణాన్ని అర్పించాడు, దానానికి అన్నీ అర్పించాడు. అందుకే మరి దాన కర్ణుడు అయ్యాడు, మిత్రత్వానికి ప్రతీక అయ్యాడు. భీష్ముడు ప్రతిజ్ఞకు ప్రతీక అయ్యాడు. శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకు ప్రతీక అయ్యాడు. సీతమ్మ పతివ్రత తత్వానికి ప్రతీక అయ్యింది. బిస్మిల్లా ఖాన్ సంగీతానికి ప్రతీక అయ్యాడు. మహాత్మా గాంధీజీ అహింస సిద్ధాంతానికి ప్రతీక అయ్యాడు. మదర్ తెరిస్సా మానవ సేవకు ప్రతీక అయ్యింది. మరి మనం ఏమయ్యాం? మనం దేనికి ప్రతీక అయ్యాం? పొద్దున్నే ఇడ్లీ వడ సాంబార్ తినడానికి, మధ్యాహ్నం వెజిటేబుల్ పలావ్ తినడానికి, ఆ తరువాత సాయంత్రం మళ్ళీ డాబా పోయి ఏం తిందాం, మరి తినడానికి తాగడానికి ప్రతీక అయ్యాం. శుద్ధ పశు జీవితం. తదుపరి అంశం, ఒక్కొక్క కళ ఒక్కొక్క విద్య. మై డియర్ ఫ్రెండ్స్, అందరం సకల కళా కోవిదులం కావలే, సకల విద్యా పారంగతులం కావలే. ఒక్కొక్క జీవితం ఒక్కొక్క కళకు ఒక్కొక్క విద్యకు అంకితం. మానవ జీవితం పరంపర అన్నది సకల విద్యా పారంగతలో కావడం కోసం, సకల కళా కోవిదులు కావడం కోసం. ప్రతి ఎంచుకున్న జీవితం కూడాను సఫలీకృతం కావాలి, దానికి సంకల్పశక్తి ఉండవాలి. సంకల్పశుద్ధి ఉంటేనే సంకల్పశక్తి వస్తుంది, సంకల్పశక్తి ఉంటేనే సంకల్పసిద్ధి అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్.
చిన్నప్పటి నుంచే పిల్లలకు సంకల్పశక్తిని, సంకల్పశుద్ధిని, సంకల్పసిద్ధిని, ఈ సంకల్ప శాస్త్రాన్ని బోధించవలె, ఈ ధ్యాస శాస్త్రాన్ని బోధించవలె. పిల్లలను ఇంటెంట్ బాల్స్గా, సంకల్పానికి ప్రతిమూర్తులుగా తీర్చిదిద్దవలే. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఎలా సంభవం అంటే, ఈ యొక్క ధ్యాస శాస్త్రం, ఈ యొక్క ఆలోచన తరంగాల శాస్త్రం, దీనిని విస్తారంగా అధ్యయనం చేయించవలే. మన తదుపరి అంశం సకారాత్మక ఆలోచనలు. మన మనస్సులో సకారాత్మక ఆలోచన తరంగాలు ఎప్పుడూ సుప్రతిష్టమై ఉండాలి. మనస్సులో ఏవో ఒక రీతి తరంగాలు ఎప్పుడూ ఉంటాయి. ఎలాంటి ఆలోచన తరంగాలు ఉండాలి? ఎప్పుడు సకారాత్మక ఆలోచన తరంగాలు ఉండాలి. నకారాత్మక ఆలోచన తరంగాలు ససేమిరా ఉండరాదు. ఇవన్నీ సాధించాలంటే మరి ధ్యానం తప్పనిసరి. మనస్సును ఎంత శూన్యంగా ఉంచుకుంటే మనస్సు యొక్క శక్తి అంత ఉద్ధృతం అవుతుంది. మనస్సును ఎంత పరిశూన్యంగా ఉంచుకుంటే సంకల్పశక్తి అంత ప్రచండంగా ఉంటుంది. మొదటిది మౌనం, రెండవది ధ్యానం, ఇక మూడవది ఈ యొక్క సంకల్ప శాస్త్రం. ఈ మూడు కూడా పరంపరగా సంకల్పాలకు శక్తిని సమకూర్చేవి. ఇతోధికంగా మౌనం ఉండవలే. అవసరం అయితేనే మాట్లాడవలే. అవసరం లేని మాటలు బొత్తిగా ఉండరాదు. తరువాత అనవసరమైన ఆలోచనలు ఒక్క క్షణం కూడా ఉండరాదు. ఎప్పుడూ అవసరమైన ఆలోచనలే ఉండాలి. ఆలోచనల అవసరం లేనప్పుడు ఆలోచన రహిత స్థితిలో ధ్యానం విరాజిల్లాలి. మొట్టమొదటిది మౌనం, రెండవది ధ్యానం, మూడవది ఈ సంకల్ప శాస్త్రం, ఈ థాట్ సైన్స్. ఈ యొక్క సంకల్ప శాస్త్ర జ్ఞానం, మరి ధ్యానం, మరి మౌనం, ఈ మూడు కూడాను సంకల్పాలకు శక్తిని సమకూర్చేవి. మన తదుపరి అంశం నో మెంటల్ డయేరియా. మరొక్కసారి చెప్పుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మౌనం అంటే నోటి దూల లేకపోవడం. దేర్ షుడ్ బి నో వర్బల్ డయేరియా, దట్ ఈస్ మౌనం. 10 వాక్యాలలో చెప్పవలసింది ఒక్క పదంలో చెప్పవలే. తరువాత మెంటల్ డయేరియా ఉండకూడదు, థాట్ డయేరియా ఉండకూడదు. పృథుగూకులు దాని గురించి ఆలోచించి, దీని గురించి ఆలోచించి, నేను ఇలా చేస్తే వాడిలా అంటాడు, వాడు అలా చేస్తే నేను ఎలా చేయాలి, ఇదంతా కూడాను మెంటల్ డయేరియా. అది లేశ మాత్రం కూడా ఉండకూడదు. తర్వాత ఈ యొక్క ధ్యాన శాస్త్రం, మౌన శాస్త్రం ఎలా ఉన్నాయో అదేవిధంగా సంకల్ప శాస్త్రం, ధ్యాస శాస్త్రం, వీటిని అధ్యయనం చేయవలే. మన తదుపరి అంశం రామ్తా. ఎన్నో అద్భుత పుస్తకాలు ఉన్నాయి. ఉదాహరణకు రామ్తా అన్న పుస్తకం తప్పక చదవాలి. ఈ యొక్క ధ్యాస శాస్త్రం యొక్క ప్రచండమైన రూపం రామ్తా అనే పుస్తకం. తెలుగులో అనువదించబడింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు రామ్తా అన్న పుస్తకాన్ని ధ్యాస శాస్త్ర విజ్ఞానంగా, విజ్ఞాన భాండాగారంగా, ధ్యాస శాస్త్రాన్ని, ఈ యొక్క సంకల్ప శాస్త్రాన్ని పిండి చేసి, బోన్ చేసి జీర్ణించుకున్నవారు. తదుపరి అంశం సంకల్పశక్తికి అవధులు లేవు. సంకల్పాలను పరిశుద్ధం చేసుకున్నవారే పిరమిడ్ మాస్టర్లు. విశేషమైన ప్రచండమైన ధ్యానం ద్వారా పరిశుద్ధ ఆత్మలై ఈ యొక్క ధ్యాస శాస్త్రం యొక్క నిపుణులుగా, ధ్యాస శాస్త్రజ్ఞులుగా, మరి సమాజంలో కళ్యాణాన్ని ఆవిష్కరించడానికి నడుం బిగించిన వారు. మిత్రులారా, స్వకళ్యాణం ధ్యానం ద్వారా, లోక కళ్యాణం అన్నది సంకల్ప శక్తి ద్వారా. నా సొంత కళ్యాణం నా ధ్యానం ద్వారా, మరి లోక కళ్యాణానికి నా యొక్క అఖండమైన సంకల్పం. మానవుని సంకల్పశక్తికి అవధులు లేవు. ఏది కావాలంటే అది పొందగలం, పొంది తీరవలే. ప్రతి కోరికను సాకారం చేసుకోవడానికే ప్రతి జీవితం. కోటాను కోట్ల కోరికలను సాకారం చేసుకోవడానికి కోటాను కోట్ల జీవితాలు. అనంత జీవన శ్రవంతి. సాధన ధ్యాన సాధన, సంకల్ప శాస్త్ర అధ్యయనం, సంకల్ప సాధన, ఇవన్నీ కూడాను వెడసి మానవుడి కళ్యాణానికి, లోక కళ్యాణానికి కారకులు. ఏదైతే మానవ కళ్యాణానికి మార్గమో అదే లోక కళ్యాణానికి కారణం. లోకం అన్నది మానవులతో కూడుకున్న సమూహం కదా. మన తదుపరి అంశం ఎప్పుడూ ప్రోత్సాహం ఇవ్వవలే. చిన్నపిల్లలకు నువ్వు అది చేయలేవురా అనే మాట ఎప్పుడూ వినిపించకూడదు. అలాంటి మాటలు పెద్దల నుంచి ఎప్పుడూ రాకూడదు. ఎప్పుడూ ప్రోత్సాహం అన్న దానిని ఇవ్వవలే.
నిరుత్సాహం ఇవ్వరాదు, ఎవరిని నిరుత్సాహపరచరాదు, అందరినీ ప్రోత్సహించవలే. మోటివేషన్ నాట్ డిమోటివేషన్. ప్రోత్సాహం అన్నది దానిని ఎప్పుడూ అలా అలా పంచుతూ ఉండాలి. నిరుత్సాహం ఆ యొక్క ఊసే ఉండరాదు, ఆ యొక్క పలుకే ఉండరాదు, ఆ యొక్క ఆలోచనే ఉండరాదు. ఏమైనా చేయగలవు అన్నమాటే సరి అయిన మాట. ఏమైనా చేయగలను అన్న ఆలోచనే సరి అయిన ఆలోచన. నీ ఆలోచనే నిన్ను పటిష్టం చేస్తుంది, నీ మాటే నిన్ను మరి లోకాన్ని పటిష్టం చేస్తుంది. నీ ఆలోచన ప్రక్కవాడికి చేరదు, నీ మాట ప్రపంచానికి చేరుతుంది పలికిన వెంటనే. మన తదుపరి అంశం మౌనం, ధ్యానం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాస అంటే శుద్ధి. మన మనస్సులో ఆ యొక్క ఆలోచనలను శుద్ధంగా ఉంచుకొనవలే, ఏక ఆలోచనలను పటిష్టం చేయవలే. ధ్యాన శక్తి ద్వారానే సంకల్పశక్తి. ఎంత ధ్యానంలో మనం ఉంటామో అంత సంకల్పశక్తి మనకు సమకూరుతుంది. ఎంత మౌనంగా ఉంటామో అంత సంకల్పశక్తి మనకు సమకూరుతుంది. ఎంతగా ఈ యొక్క ధ్యాన శాస్త్రాన్ని అవగతం చేసుకొని ఉన్నామో అంతగా సంకల్పశక్తి సమకూరుతుంది. ఈ మూడు విధానాలు మౌనం, ధ్యానం, జ్ఞానం ద్వారా సంకల్పం యొక్క శక్తి. ఎక్కడ మౌనం లేదో, ఎక్కడ ధ్యానం లేదో, ఎక్కడ జ్ఞానం లేదో అక్కడ సంకల్పంలో ఒక సంకల్పానికి దొంతరగా అనేక వికల్పాలు ఉంటాయి. మానవ జీవితం అప్పుడు అస్తవ్యస్తంగా తయారవుతుంది. మానవుడి ధ్యాస జీవితంలో సంకల్పాలు దొంతరే ఉండాలి, అంతేకాని వికల్పం అనే ఆ యొక్క కలుపు మొక్క ఉండరాదు. వికల్పం అన్నది మానవుని జీవితంలో ఉన్న కలుపు మొక్క. ఆ కలుపు మొక్క తీసివేయబడవలే, పంట పరిశుద్ధంగా ఉండవలే. తదుపరి అంశం కల్పన. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరూ ఈరోజు ఈ యొక్క సంకల్పశక్తి, సంకల్పశుద్ధి, సంకల్పసిద్ధి గురించి తెలుసుకుంటున్నాం. వికల్పం అంటే వికల్పసిద్ధి జరుగుతుంది, సంకల్పం ఉంటే సంకల్పసిద్ధి జరుగుతుంది. నేను చేయలేను అన్న ఆలోచన ఉంటే నువ్వు చేయలేకపోవడం, నీకు నువ్వు అపజయం పొందడం అనేవి సిద్ధిస్తాయి. వికల్పం ఉంటే వికల్పం సిద్ధిస్తుంది, సంకల్పం ఉంటే సంకల్పం సిద్ధిస్తుంది. కనుక కల్ప అంటే కల్పన, తయారు చేసేది. సృష్టి సృష్టికర్త అంటే సృష్టి సంకల్పం చేస్తున్నవాడు. కల్పన చూసారా, సంకల్పం అన్న పదంలో కానీ వికల్పం అన్న పదంలో కానీ కల్పన అన్న పదం ఉంది. కల్పన అంటే ఇమాజినేషన్, సృష్టించే పదార్థం కల్పన. నేను చేతకాని వాణ్ణి అన్న ఆలోచన ఉంటే మనం చేతకాని తనమే సృష్టించబడుతుంది. నేను చేతకాని వాడిని, చేతకాన వాడిని అనుకుంటూ ఉంటే ఏ పని తలపెట్టినా అందులో అసఫలీకృతం పొందుతాం. అంటే మనం వికల్పం అక్కడ నుంచి సిద్ధిస్తుంది. వికల్పం ఉంటే వికల్పం సిద్ధిస్తుంది, అపజయం ఉంటే అక్కడ వికల్పం ఉన్నది అని అర్థం. జయం ఉన్నది అంటే అక్కడ సంకల్పం ఉన్నదని అర్థం. సంకల్పం ఉంటే ఆ సంకల్పమే సిద్ధిస్తుంది, వికల్పం ఉంటే ఆ వికల్పమే సిద్ధిస్తుంది. వెరసి ఏది కల్పన మనం చేస్తామో, ఏది వికల్పం చేస్తామో, ఏది సంకల్పిస్తామో అదే సిద్ధిస్తుంది. వికల్పానికి ప్రచండమైన శక్తి ఉంటే వికల్పం సిద్ధిస్తుంది, సంకల్పానికి ప్రచండమైన శక్తి ఉంటే సంకల్పం సిద్ధిస్తుంది. తదుపరి అంశం కొత్త ఒరవడి. ఒకప్పుడు శ్రీలంక లాస్ట్ టీంగా ఉండేది క్రికెట్ ప్రపంచంలో. అప్పుడు మేటి సనత్ జయసూర్య వచ్చి మొట్టమొదటి ఓవర్లోనే సిక్సర్లు కొట్టడం మొదలుపెట్టాడు. క్రికెట్ ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించాడు. ఏదైనా సృష్టించగలం, అంతకుముందు మనం వెదవలం, కనుక ఇవాళ కూడా వెదవలమే కానక్కర్లేదు. అంతకుముందు చిన్న వికల్పశక్తి ఉంది కనుక మనం విఫలమయ్యాం. ఈరోజు సంకల్పశక్తి అధ్యయనం చేసి సంకల్పశక్తిని సంతరించుకుంటే ఏదో ఒకరోజు సఫలీకృతులం అవుతాం. నిన్నటి బట్టి ఇవాళ కాదు, ఇవాల్టి సంకల్పశక్తి బట్టి ఇవాళ విజయం. నిన్నటి సంకల్పశక్తి వికల్పశక్తుల ప్రకారం నిన్నటి ఆ విధమైన అనుభవాలు. నిన్నటి బట్టి ఇవాళ ఉండదు, నేటి సంకల్పశక్తి అథవా నేటి వికల్పశక్తి బట్టే నేటి సిద్ధి. నిన్నటికి ఇవాల్టికి సంబంధం లేదు. మొన్న ఇండియా ఓడిపోయింది,
ఇవాళ కూడా ఆస్ట్రేలియాతో ఇండియా ఓడిపోతుందా ఏంటి? మన తదుపరి అంశం ధ్యాస మీద ధ్యాస. సంకల్పం అన్న దానిని పటిష్టం చేసుకుంటే ఈ గంగూలీ టీం అంతా రోజు ధ్యానం చేస్తే ఇండియా నెంబర్ వన్ అవుతుంది గ్యారంటీగా. ధ్యానం చేసి చావరు, మన దగ్గరికి వస్తే కదా ధ్యానం నేర్పించడానికి. మై డియర్ ఫ్రెండ్స్, శుద్ధి అన్నది శక్తిని ప్రసాదిస్తుంది, శక్తి ద్వారానే సిద్ధి. కనుక శ్వాస మీద ధ్యాస అన్నది ధ్యాన శాస్త్రం అయితే, ధ్యాస మీద ధ్యాస అన్నది సంకల్ప శాస్త్రం. అహింస మీద ధ్యాస ఉంచాడు మహాత్మా గాంధీ. తోటి ప్రాణికి సేవ అన్న విషయం మీద ధ్యాస ఉంచింది మదర్ తెరిస్సా. ఆ సంగీతం మీద, స్వరముల మీద ధ్యాస ఉంచాడు బిస్మిల్లా ఖాన్. ఆత్మజ్ఞానులు ధ్యాస అయిన వారు శాస్త్రజ్ఞులు, ధ్యాస మీద ధ్యాస ఉంచుతారు. బిస్మిల్లా ఖాన్ దగ్గర సుస్వరం ఉంటుంది, సోక్రటీస్ దగ్గర సుధ్యాస ఉంటుంది, ఓ ఆత్మజ్ఞాని దగ్గర సుధ్యాస ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాస శాస్త్రమే సృష్టి శాస్త్రం, ధ్యాస విజ్ఞానమే సృష్టి విజ్ఞానం, ధ్యాసే సృష్టి, స్థితి లయలకు కారణభూతం. ధ్యాస ద్వారానే సృష్టి, ధ్యాస ద్వారానే స్థితి, ధ్యాస ఉపసంహారం ద్వారానే లయ. మన జీవితానికి మనమే సృష్టికారకులం, స్థితికారకులం, లయకారకులం. మన వాస్తవానికి మనమే సృష్టికారకులం, స్థితికారకులం, లయకారకులం. మన ఆనంద విషాదాలకు, మన దేహ ఆరోగ్య అనారోగ్యాలకు మనమే సృష్టికర్తలం, స్థితికర్తలం, లయకర్తలం. మన పుట్టుక చావులకు మనమే సృష్టికర్తలం, స్థితికర్తలం, లయకర్తలం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ధ్యాస శాస్త్రం, ఇంటెంట్ శాస్త్రం, థాట్ పవర్, మనోవైజ్ఞానిక శాస్త్రం అంటే ఇదే, ఆధ్యాత్మిక శాస్త్రం అన్నా ఇదే. మనోవైజ్ఞానిక శాస్త్రానికి ధ్యానం అన్నదానిని జతపడిస్తే అదే ఆధ్యాత్మిక శాస్త్రం అవుతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం నుండి ధ్యాన శాస్త్రం అన్న దాన్ని ప్రక్కన పెడితే అదే మనోవైజ్ఞానిక శాస్త్రం అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మనం మౌలికంగా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులమైతే మరి అందులోనే మనోవైజ్ఞానికత అన్నది ఇమిడి ఉంటుంది. కేవలం మనోవైజ్ఞానికత అన్న దానిలో ఆధ్యాత్మికత అన్నది ఇసుమంతైనా లేదు. కనుక పిరమిడ్ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులకు, విశాల హృదయులైన పిరమిడ్ మాస్టర్లకు వేరే మనోవైజ్ఞానిక శాస్త్రం లేదు. ఆత్మశాస్త్రం, ధ్యాన శాస్త్రాలకు అనుబంధమైనదే మనోవైజ్ఞానిక శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రం, ధ్యాన శాస్త్రం తెలియని వాళ్ళ కోసమే. ఈరోజు ఈ యొక్క సంకల్పశక్తి గురించి, ఈ యొక్క ధ్యాస శాస్త్రం గురించి విశదీకరించవలసిన అవసరం ఏర్పడింది. పిరమిడ్ మాస్టర్లకు ఈ అవసరం లేనేలేదు. పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులందరికీ, ధ్యాన శాస్త్రజ్ఞులన్నీ పిరమిడ్ మాస్టర్ల తరపున ప్రణామములు. మీ పత్రిజీ.